కాలు వెంకటర్ లోతు పెట్టమని చెప్పినాం లాస్ట్ బొట్టు కూడా తీసుకుంటే ఉండాలని చెప్పినాం దానికి కూడా అడ్డం చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఇదే హరీష్ నేను అపెక్స్ కమిటీ మీటింగ్ ఉంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారత్ దగ్గర పోయినాం ఎట్లా కడతారు మీరు తొమ్మిది లిఫ్ట్ ఎట్లా కడతారు మీరు అని మాట్లాడతారు నేను అన్న చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు శరముందా నువ్వు మనిషివేనా నువ్వు ఒక ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతున్నావా ఎందుకంటే నేను పాదయాత్ర చేసిన ఏం చేసినప్పుడు ఓ డ్రామా కొట్టిండు జూరాల లింక్ కెనాలని పెట్టిండు అంటే మన చేయులు మన నెత్తి మీద పెట్టాలి జూరాల రైతులు ఆర్డీఎస్ రైతులు తన్నుకొని సావాలి మనమే నీళ్ళు తక్కువైతే సావాలి ఆ జూరాల కూడా ఇంతంత పెట్టారు బుడ్డగా ఇంతంత చిన్నగా ఏదైంది టీఎంసీలు పెట్టారు అది కూడా చాలదు అంటే శాశ్వత పరిష్కారం రావాలి తుంగభద్ర నది నుంచి మనకు కేటాయించిన బచావా ట్రిబ్యునల్ కేటాయించిన హక్కు రావాలి అని పోరాటం చేసినాం తెలంగాణ వచ్చింది భగవంతుడు దయదల్చండు జోగులాంబ అమ్మవారు దయదల్చింది ఇవాళ తుమ్మిళ్ళ పథకం ప్రారంభమైంది నాకు పొద్దున హరీష్ రావు చెప్పినాడు కాలువలో ఎంత అరే ఏమరుస్తారా భయ బేకూఫ్ కాలన్నారు మీరు రా బుద్ధిలే చెప్ ఎవడాడెవడు లీడర్ లేడా పిచ్చోళ్ళ ఉన్నారేందా జనం వినద్దా ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండలేరా ఏం ఉత్సాహమండి పరికమాలు ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనను ఈ ఎడితనమే సబ్జెక్ట్ కూడా వినేది లేదా మైండ్కి రావద్దా మీరు వినరు ప్రజలు వినాలి కదా కాసేపు ఉండండి ఐదు నిమిషాలు ఆ రోజు ఉద్యమంలో దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్న పరిస్థితి మంచినీళ్ళు ఇయ్యరు సాగునీళ్ళు ఇయ్యరు ఎండబెట్టిండు డ్రామా చేసి జూరాల లింక్ కెనాలను పెట్టిండు ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడో మనకు 1974 అంతకుముందు బచావత్ మనకు కేటాయించి ఎప్పుడో రాష్ట్రం ఏర్పడక ముందు కట్టినటువంటి ఆర్డీఎస్ పథకాన్ని ఉన్నదాన్ని ధ్వంసం చేశారు నాశనం చేశారు నాశనం చేసి మల్లమున్న తుమ్మిల కడతామంటే మేము అడ్డం పడతామంటాం హరీష్ లేచుకో